నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నారా లోకేష్ పాదయాత్ర తర్వాత రెడ్ బుక్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్లో ఉన్న వారి పేర్లందరిపై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే వైసీపీ కూడా దీనిపై చాలా దుష్ప్రచారం చేసింది. ఇక మరి ఇప్పుడు ఈ రెడ్ బుక్కి సంబంధించి వరుసగా చర్యలు ఉంటున్నాయి. దానిలో భాగంగానే మొన్న టీడీపీపై కార్యాలయంపై దాడి జరిగిన వాళ్ళని చర్యలు తీసుకోవడం పూనుకోవటం కావచ్చు. అలాగే ఇవన్నీ కూడా మరి రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి. చట్టపరంగానే వీరిపై చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం అని కూడా వార్తలు వింటూ ఉన్నాం మనం. దీనికి సంబంధించి మరి అసలు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం. సార్, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రెడ్ బుక్ని తయారు చేశారు అన్నారు. సో ఆ రెడ్ బుక్పై అప్పట్లోనే చాలా కమెంట్స్ చేశారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. మేము భయపడుతున్నాము అన్నట్లుగా చాలా వెకిలిగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాము. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చాలామంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు, రెడ్ బుక్లో మా పేరుందా అని చెప్పి వణికిపోతున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ రెడ్ బుక్లో ఏదైతే ఆయన నమోదు చేసుకున్నారో అవి మొదలవుతుంది. దానిలో భాగంగానే మొన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటన విచారణకి పూనుకోవడం అని చెప్పి అంటున్నారు. సో మీరేం చెప్తారు, ఇంకెంతమంది పేర్లు ఉండొచ్చు, మరి ఎలా ఉండబోతాయంట చర్యలు? రెడ్ బుక్ అనేది అది రంగు ఎరుపు రంగు కాదమ్మా. 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండ సామాజికంగా ఇంతో అంతో అవగాహన ఉండాళ్ళ మీద జరిగిన దాష్టికాలు కానీ దౌర్జన్యాలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ అధికార దుర్వినియోగం కానీ, అంటే అధికారులు తమకుండ అధికారాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి ప్రజల్ని వేధించిన ఇష్యూస్ కానీ, ఒక కామన్ మ్యాన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వరకు అన్ని సబ్జెక్టులు ఇందులో ఉంటాయమ్మా. రెడ్ బుక్ అనేది చాలా విస్తృతమైన బుక్. అది విస్తృతమైనది ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో దాదాపు ఒక 5 కోట్లు అనుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. 5 కోట్ల మందిలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడ్డారో కూడా అందులోకి సబ్జెక్టే. ఏది అనర్హమైనది కాదు, అవన్నీ కూడా ఇవాళ గ్రామాల నుంచి సేకరిస్తున్నారు. ఎవరెవరిని ఏ విధంగా అక్రమంగా వేధించారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు, నష్టపెట్టారు, దౌర్జన్యం చేశారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నెల్లూరులో కూడా అతను చెప్పాడు కదా, 2000 ఎకరాల వరకు గనులను కూడా ఆక్రమించేసుకుని వాళ్ళు గనులు తవ్వేసుకుని ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ అక్కడ పడేసిపోయారు. ఇప్పుడు ఎంత తీసేశారు అందులోంచి, ఎంత సబ్జెక్టు మెటీరియల్ తీశారు, దాని క్వాడ్జ్ ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. బయటకు వచ్చినాయి తక్కువ, బయటికి రాని ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రెడ్ బుక్లో ఎవరున్నారంటే తప్పు చేసిన ప్రతివాడు ఇవాళ భుజాలు తడుముకోవాల్సిందే. అది రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక వాలంటీర్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక తహసీల్దార్ కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీపీ అవ్వచ్చు, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ అవ్వచ్చు. ఈ రకంగా ఎవరెవరితో వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారు, ఎవరెవరు ఇతరుల మీద దౌర్జన్యం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు చెప్తున్నా, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ముఖ్యమంత్రి అనేకం ఉంటాయి. ముఖ్యమంత్రి చేసింది పరిపాలన కాదు ఈ 5 సంవత్సరాల నుంచి, కేవలం దాష్టికాలే, భూ ఆక్రమణలే, తర్వాత ఈ అక్రమ మద్యం, ఇవన్నీ కూడా అక్రమ మద్యం కూడా అందులో సబ్జెక్టే, రెడ్ బుక్లో సబ్జెక్టే. మామూలు కాదు, అది టాప్ ప్రయారిటీగా ఉండే సబ్జెక్టు. ఆ తర్వాత ఇసుక దందా, ఎన్ని దందాలు ఉన్నాయో అన్ని దందాలు ఊళ్ళల్లో. ఒక నేను చెబుతున్నా కదమ్మా, వాలంటీర్లు కూడా మిస్యూజ్ చేశారు. ఇప్పుడు పైనాడే చేస్తుంటే కిందాడు ఎందుకు చేయకుండా ఉంటాడు? ఈడు అధికారాన్ని ఈడు దుర్వినియోగం చేశాడు ఊళ్ళల్లో. అందుకే ఇప్పుడు వాలంటీర్లు కనుక నిజంగా వీళ్ళు అన్నట్టు మేలే జరుగుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవాలి కదా. ప్రతి 50 ఏళ్ళకి ఒకటి పెట్టారు కదా, ఇక అంతకన్నా అడ్మినిస్ట్రేషన్ ఏముంది? ప్రతి 50 ఏళ్ళని మానిటర్ చేయడం చాలా ఈజీ. ఆడు మానిటర్ చేయలే, వీళ్ళు హింసించాడు. హింసించబట్టే ఇవాళ వాళ్ళ వ్యతిరేకత అంతా జనం చూపించేశారు. ఇప్పుడు ఈ రెడ్ బుక్లో రేపు రాబోయే కూడా ఇంకా కూడా సమగ్రంగా తీసుకుంటున్నారు. లోకేష్ గారి దృష్టికి వచ్చినాయి కొన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి ఎవరెవరు అక్రమాలు చేశారో, ఏ విధంగా అక్రమాలు చేశారో, ఏ విధంగా బెనిఫిట్ అయ్యారో, వాటికి సంబంధించిన కూలంకషంగా అందుకు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన జీవోలు, ఎన్ని అక్రమ జీవోలు ఉన్నాయో వాటి జీవో డేటు నంబరు ఎందుకు ఇచ్చారు, ఎంత నష్టం జరిగింది, దానికి ఏ అధికారి బాధ్యత వహించాలి, ఏ శాఖ బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి ఎట్లా బాధ్యత వహించాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆయన కూడా. ఇప్పుడు అది జరుగుతుంది.
అట్లా ఇది కాకుండా ఇప్పుడు తెలుగుదేశానికి ప్రతి ఊళ్ళోనూ కార్యకర్తలు ఉండబట్టే కదా వాళ్ళకి గెలవగలిగింది. ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా తనకు తమ గ్రామాల్లో జరిగిన అక్రమాలన్నీ మళ్ళీ డీటెయిల్గా ఇవ్వమని చెప్పారు. అసలు ఏంటి దాని హిస్టరీ, ఏంటి ఎవరు బాధ్యుడు, ఏ దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, అవన్నీ సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత వీళ్ళ మీద భౌతిక దాడులకి ఏం దిగమని వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు. మేము భౌతిక దాడులు దిగము, ప్రజలు మాకు ఇచ్చిన అధికారాన్ని చట్టబద్ధంగానే ఉపయోగిస్తాము. మీ మీద చట్టబద్ధంగా మీరు ఎలాంటి అవినీతి చేశారో, అక్రమాలు చేశారో, రాజ్యాంగ ఉల్లంఘన చేశారో, చట్ట ఉల్లంఘన చేశారో, వాటన్నిటినీ అదే విధంగా ఎదుర్కొంటాం. కాబట్టి వాళ్ళు పైనుంచి కింద రాక కూడా అదే మాట మీద ఉన్నారు. రేపు కేసెస్ మీరు అన్నట్టు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి కూడా ఎన్నెన్ని అక్రమాలు చేశాడో, ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడో, అవన్నీ కూడా కేసెస్ ఫైల్ అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు కదా, అలాంటివి వాళ్ళు చేసినవి ఎన్ని ఉండయో అన్నీ వస్తాయి. ఈ కేసుని ఎట్టాగు ఫైల్ చేశారు వీళ్ళు, కానీ వాళ్ళు ఏం ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజులో ఈ రెడ్ బుక్ మొత్తం అమలవుద్దని నేను చెప్పట్లా, అమలు కాకుండా కూడా ఉండదు, ఖచ్చితంగా అమలవుతుంది. ప్రతి వివరాన్ని సేకరించిన తర్వాత ఒక ఫార్మాట్ రూపంలో తీసుకుంటున్నారు. ఇప్పుడు కనుక ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇస్తారు చూసారు, ఎంపీలు ఎలక్షన్కి మనకుండ ఆస్తిలు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, తర్వాత మన మీద కేసులు ఎన్ని ఉన్నాయి, ఏ సెక్షన్లు ఉన్నాయి, ఎక్కడ ఫైల్ అయింది ఆ కేసు, ఏ రోజు ఫైల్ అయింది, కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి అఫిడవిట్లో. సేమ్ ప్రతి కార్యకర్త ఎవరెవరు నష్టపడ్డారో, ప్రతి వ్యక్తి వాళ్ళు మీరు ఇండివిజువల్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఆ రైట్ ఉంది ఆ రెడ్ బుక్లో నా పేరు జార్సమని పెట్టుకోవటానికి. మీరు వ్యక్తిగతంగా మీ పేరు, మీ గ్రామం, మీరేంటి వివరాలు, ఎవరు మీ మీద దౌర్జన్యం చేశారు, ఎవరు మీ ఆస్తి ఆక్రమించారు, ఆ ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్, మీ దగ్గర ఉండే ఆధారాలు, ఆ వ్యక్తి ఎవరు అనేది అన్నీ ఇస్తే అన్నీ ఎంక్వైరీలు అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పటికే కొన్నిసార్లు వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా పక్కకు జరిగిపోతున్నారు భూముల్లో నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు అక్కడ, తర్వాత ఆ రోజు పోలీసు అధికారులు లేరు, వీళ్ళకి ఇదిగా వాళ్ళకి గులాముల్లాగా ఉండే పోలీసు అధికారులు లేరు, వాళ్ళందరూ శంకరగిరి మాన్యాలు ఇప్పటికే వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. అవన్నీ జరుగుతాయి, ఐఏఎస్లు కూడా జరుగుతాయి. అంతకుముందు ఎవరెవరైతే ఎట్లా అయితే గతంలో జైలుకి వెళ్ళారో ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్ళీ ఐఏఎస్లకు వస్తుంది, చీఫ్ సెక్రటరీలుగా చేసిన వాళ్ళకి వస్తుంది, డీజీపీలుగా చేసిన వాళ్ళకి. మీరు అన్నట్టు ఇప్పుడు ముందుగా పోలీస్ శాఖలో ఉండొచ్చు అని కొన్ని న్యూస్ అయితే వింటూ ఉన్నాం సార్. ఎందుకు అంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది కార్యకర్తల మరణం, వేరు మరణం పొందారు, సో వాళ్ళని ఎంత హింసించి ఉంటారు అని చెప్పి కావచ్చు. అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడాను అత్యుత్సాహం చూపించిన వాళ్ళు కావచ్చు. ఇలా ఒక బాధ్యతాయుతమైన శాఖలో ఉండి మరి ప్రజల్ని హింసించడం సబబు కాదు కాబట్టి ముందుగా వాళ్ళ శాఖలో ప్రక్షాళన ఉండొచ్చు, అటువైపు నుంచి తీసుకొచ్చే భాగంగా చూస్తున్నారు అంటున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి పోలీస్ శాఖలో బాగా దుర్వినియోగం జరిగింది, వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ విధంగా అంటే ఒక ప్రముఖ ఎంపీని, వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎంపీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు ఒక రకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ప్రభుత్వం, ఇక సామాన్య మానవుణ్ణి థర్డ్ డిగ్రీ పెట్టడానికి ఏమన్నా పెద్ద విషయమా? ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా ఉండే వ్యక్తే దీనికి నాయకత్వం వహించి చేశాడు, అది ప్రతి కానిస్టేబుల్ అతని స్థాయిలో ఎస్ఐ లెవెల్లో ఎస్ఐ చేస్తాడు. కాబట్టి పైనుంచి అలాంటి వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు పోలీస్ శాఖలో పూర్తిగా దుర్వినియోగం జరిగింది, వాళ్ళందరూ కూడా రెడ్ బుక్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్లో ఉన్న పేర్లందరూ రాసి పెట్టుకున్నారు అంటే వాళ్ళపైన అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కక్ష పూరితంగా వ్యవహరిస్తారు, కక్ష సాధింపు చర్యకు పాల్పడతారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు చూస్తే అది చట్టపరంగానే వీళ్ళు ముందుకెళ్తున్నట్టయితే కనిపిస్తోంది, దానికి ప్రజలు కూడా హర్షిస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగా అమ్మ ఇది. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అధికార దుర్వినియోగం చేశారో అలాంటి దుర్వినియోగమే వీళ్ళు కూడా చేస్తారని వాళ్ళు ఊహిస్తున్నారు. అధికార దుర్వినియోగం కదా, వీళ్ళు అట్లాంటి అధికార దుర్వినియోగే కనుక చేస్తే, సపోజ్ అనుకుందాం మనలో మాటగా చేస్తే ప్రజల ముందు పారదర్శకంగానే జరుగుతాయి ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు అది కోర్టుకు వెళ్తుంది. వీళ్ళు కనుక ఆధారాలు లేకుండా కేసు పెట్టారనుకోండి, మన చంద్రబాబు నాయుడు గారిని టెక్నికల్ రీజన్స్తో ఆపారు, కానీ ఒక్కసారి బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో మీరు మీ దగ్గర నుంచి ఉన్న ఎవిడెన్స్ ఏంటని హైకోర్టు అడిగినప్పుడు ఏమైనా ఆధారాలు చూపించగలిగారా? అట్లాగే విరిగిపోతాయి. కేసు కనుక ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చేయాలనే తాపత్రయంతో పెట్టిన కేసెస్ కోర్టులో నిలబడవు. ఆధారాలు ఉండాలి,
అంతేగాని ఈయన 3,000 కోట్లు తినేశాడన్నారు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు. తర్వాత ఇది తిన్నది కాదు, 23 కోట్ల రూపాయలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చిన ఫండ్స్ బాండ్లు, మళ్ళీ బాండ్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతి చేస్తే ఒక రకంగాను, జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒక రకంగాను ఉండదు కదా. కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు పూర్తి ఎవిడెన్సెస్తో వెళ్ళిన కేసెస్ మాత్రమే ఏదైనా శిక్ష పడతాయి ఎవరికైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మంత్రివర్గ సభ్యుల మీద, ఎమ్మెల్యేల మీద కనుక పెట్టే కేసెస్ ఆధారాలు లేకుండా పెడితే నిలబడలేవు. ఈయన ముఖ్యమంత్రి మీద ఎన్ని రకాల, ఆయన కుంభకోణాల్లో ఉన్నాడో, ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే ఆయన మీద దాదాపు 30 కేసెస్ ఉన్నాయి, చాలా పెద్ద కేసెస్. అవన్నీ ఈడీ, విజిలెన్స్, సిబిఐ టైప్ కేసెస్. అందులో 45,000 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు కూడా ఉంది. అందులో జప్తు అనేది ఊహాజనితంగా చేయలేరు కదా, చంద్రుడి మీద భూమి కొన్నట్టు కాదు. ఎక్కడైతే ఆ సర్వే నెంబర్లు ఉన్నాయో, ఎంతెంత ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉందో, వాటి విలువ ఎంతో, ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయో వాటిని కదా జప్తు చేసింది. భౌతికంగా ఉన్న ఆస్తులు ఊహాజనితంగా చంద్రుడి మీద ఫలానా సాట్ ఉందని భూమి చేయలా. కాబట్టి ఒకవేళ కనుక అటాండ్ రెడ్ బుక్లో కనుక ఆధారాలు లేకుండా చేస్తే ప్రజల ముందు వీళ్ళు అబాస్పాలు అవుతారు. కాబట్టి అంత ఈజీ అనుకోవటానికి లేదు, అంటానికి ఎవడైనా అనొచ్చు. రేపు ఇంత పగడబందీగా పెట్టకపోతే తెలుగుదేశం ప్రతిష్ట కూడా దెబ్బతిందా? కాబట్టి అవన్నీ జరగదమ్మా. ప్రజలు కూడా న్యాయ నిర్ణేతలే, వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. ఈ న్యాయస్థానాలు ఏమి ఒకరి న్యాయం అయితే ప్రజా న్యాయ కోర్టులో ప్రజల న్యాయ. థ్యాంక్ యూ అమ్మ గౌరవ.